अंदर की नमस्कार मीडिया वालू माट్లాడమంటున్నారు ఏమని మాట్లాడమంటారు మీరు అర్థం చేసుకోవాలి ఒక మనిషి ఎవరు పొద్దు నుంచి రాత్రి వరకు ఆయన ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ గాని విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఆయన మాట్లాడేవారు వాళ్ళ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ నేషనల్ లెవెల్లో నంబర్ 1 గా ఉండాలని ఆయన జీవితం అంతా మీ కోసం ధారపోశారు ఎప్పుడన్నా నేను కుటుంబం గురించి మాట్లాడాలంటే గట్టిగా నిలబడి నిలదీస్తే కూడా ఆయన ఒకటే అనేవారు నాకు ముందల ప్రజలు ముఖ్యం తరాతే కుటుంబం అట్లాంటి మనిషికి ఇవాల ఆయన తీసుకెళ్లి ఆయన నిర్మించిన ఆ బిల్డింగ్ లోనే కట్టిపడేశారు సో నేను ఒకటే కోరుతున్నాను ప్రజలందర్నీ మీరు మీ స్వేచ్ఛ కోసం మీ హక్కు కోసం పోరాడే మనిషిని ఇట్లా తీసుకెళ్లి ఏమీ లేని కేసులో ఇట్లా పెట్టడం మీరందరూ ఆలోచించి మీరందరూ బయటికి వచ్చి మీ హక్కు కోసం మీరు పోరాడాలి ఆయనతో పాటు సహకరించాలి ఇప్పుడు నేను వచ్చి ఆయన చూసి నేను బయటికి వచ్చేటప్పుడు నా ఒక భాగం ఏదో అక్కడ వదిలేసి వచ్చినట్టు ఉంది ఇది చాలా టఫ్ టైము ఫ్యామిలీకి కానీ నేను ఒకటే చెప్పిన ప్రజలకి మరియు టీడీపీ క్యాడర్కి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు నిర్మించారు అది ఎటు ఎక్కడికి వెళ్ళదు ఈ కుటుంబం ఎప్పుడు క్యాడర్ కోసం ప్రజల కోసం పోరాడి నిలుస్తుంది అది మా కుటుంబం తరఫు నుంచి నేను హామీ ఇస్తున్నాను భారీగా నేను రావాలి కదండి అది నా లేదండి ఎప్పుడు నేను ఊహించలేదు అక్కడ కూడా ఆయన ప్రజల గురించేనండి ఎట్లా బయటకు వచ్చి ఎట్లా ఆయన ప్రజలు సేవ చేయాలని తప్ప ఆయన ఆరోగ్యం గురించి అడిగితే నేను బాగున్నాను మీరేం వరి అవ్వద్దు అంటారండి అదొక భయం అండి నాకు ఇస్తున్నారు కానీ ఎక్కడో నాకు భయం ఆయన సెక్యూరిటీ గురించి అదిను ఆయనకి #1 సౌకర్యం ఇవ్వాలండి అదేమి నాకు అక్కడ కనిపించలేదు ఆఖరికి చల్లనీళ్ళతో స్నానాలు చేయాల్సి వస్తుంది మిగతా వాళ్ళకి ఎప్పుడు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు అది ఎప్పుడు ఆయన అట్లా ఆలోచించలేదు అదండి అయినాక అవన్నీ బాబు చూసుకుంటున్నాను ఎందుకమ్మా అదే కాంగ్రెస్ ఎగిరి తన్నుదని ఎందుకమ్మా జంప్ అయి టీడీపీలోకి వచ్చారు ప్రజల కోసం అమ్మా తెలుసుకుంటాను మేడం తెలుసుకోవాలి తెలిసి ఉంటే నేను కూడా 10 మంది చెప్తా మళ్ళీ ప్రజల కోసమే ఎప్పుడు ఆలోచిస్తుంటాడు అమ్మా రామారావుని చెప్పుతో కొట్టాడమ్మా నారా చంద్రబాబు నాయుడు గారు కొట్టించారు కదా ప్రజల కోసమేనా అమ్మా రామారావుని వెన్నుపోటు పొడిచారమ్మా తెలుగుదేశం ఎమ్మెల్యేలు మొత్తం కొని రామారావుని ఒక తన్నుదన్ని అంటే మీ నాన్ననే మెడబట్టి గట్టి బయటికి నెట్టి ఆ పార్టీ మొత్తం కబ్జా చేసుకున్నాడమ్మా రామారావు గారు కూర్చోవలసిన సీట్లో మీ ఆయన కూర్చున్నాడమ్మా ప్రజల కోసమేనమ్మా తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం పడేయటానికి ఆయన రాజకీయ జీవితం నాశనం చేయడానికి డబ్బులు కూడా పంపించి ఆడియో వీడియోలో మీ ఆయన మాటలు విన్నావుకమ్మా మనకు ఓటేయాలి అని వేరే వేరే ఎమ్మెల్యేని కొనబోయాడు కదమ్మా మీ ఆయన దేనికోసం అమ్మా ప్రజల కోసమా, ప్రజాస్వామ్యం కోసమా తల్లి? ఇది కాదులేమ్మా. జగన్ గారు ఉన్నారు కదా, ఎలక్షన్లో గెలిచారు, 60 పైన సీట్లు వచ్చినాయి, మీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు గారు కష్టపడి గెలుచుకున్న ఎమ్మెల్యేల్లో 23 మంది ఎమ్మెల్యేలని మీ ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి మంత్రి పదవిని ఆశపెట్టి లాగేసుకున్నారమ్మా. ఎవరు? వేరే పార్టీ ఎమ్మెల్యేలని. అది కూడా మీరు తిడుతుంటారే జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి గెలుచుకున్న ఎమ్మెల్యేలని మీ ఆయన కొనేసుకున్నాడమ్మా. దేనికమ్మా? ప్రజాసేవ కోసమా? అది ప్రజల కోసమా? మీ ఆయన జైల్లో పట్టుకొని ఇప్పుడు కూడా నేను బయటకు వస్తున్నా కదండి, ఇప్పుడు నా ప్రజలు అంటున్నారంట. ఎట్ట నెక్స్ట్ చంద్రబాబు ఎలాగ జగన్ని మళ్ళీ ఎలా ఇప్పుడు ఇన్ని రకాలు ట్రై చేస్తున్నాను, జగన్ని నేను ఏం చేయలేకపోతాను, ఎట్లా ఏమైనా మర్డర్ చేయొచ్చా అట్టా ఆలోచిస్తున్నాడమ్మా. జగన్ చంపితే ప్రజలు బాగుంటారు అనుకుంటున్నాడు కదా మీ ఆయన. నెవర్. ఎవడైతే ప్రజల గుండెల్లో ఉంటాడో, ఎవడైతే నిజంగా ప్రజల్ని ప్రేమిస్తాడో వాడే ఆ సీట్లో కూర్చోవాలి. మీ ఆయన అనర్హుడమ్మా. ఒక్కసారి కూడా నిజాయితీగా గెలిచింది లేదు, ఒక్కసారి కూడా గెలిచింది లేదు. ఎన్ని అవినీతి పనులు, ఎన్ని వెన్నుపోట్లు, ఎన్ని మేనేజ్మెంట్లు మీ కళ్ళ ముందు చెప్పాకమ్మా. వీటిలో ఒక్క అబద్ధం అయితే మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్పుతో నేను కొట్టుకుంటానమ్మా. ఇది మీకు చెప్పింది. ఇది నేను రిక్వెస్ట్కి ఏం చెప్పదలుచుకున్నానంటే, రామోజీరావుకైనా TV5కైనా ఏబిఎన్కైనా మీరు ఎన్నెన్నో రాతలు రాయండి. మీరెప్పుడు బూతులు రాస్తారు, ఎగనిస్ట్ రాస్తారు తెలుసు, కానీ ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అది మీరు గమనించుకోండి. ఇదే నేను మీకు రిక్వెస్ట్గా చెప్పదలుచుకుంది. సరే, పివి రమేష్ అనే వ్యక్తి చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి, ఆయన ఒక పార్టీ లీడర్, మాజీ IAS అధికారి అయి ఉండి ఒక పార్టీ లీడర్గా తెలుగుదేశం పార్టీ సపోర్ట్గా మాట్లాడారు. అందులో ఈ స్కామ్ మొత్తంలో కూడా ఆయన పాత్ర స్పష్టంగా కనిపిస్తాం. ఆయన వ్యవహారం ఎలా చూస్తారు? రమేష్ గారు IAS ఆఫీసర్ కదా, వారు ఓ మాట ఏదో అన్నారు, ఏది ప్రభుత్వం అడ్డదారులు దొక్కితే ప్రజలే బుద్ధి చెప్తారు. ఈ మాట ఎక్కడ కూర్చొని అన్నారు? ఎవరైతే చంద్రబాబు గారి కాళ్ళు నాకుతూ 24 గంటలు వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని, ఈ ప్రభుత్వాన్ని అండర్మైన్ చేసి బూతులు తిడుతూ టెలికాస్ట్ చేస్తుంటారే, ప్రింట్ చేస్తుంటారే, వాళ్ళ ఒళ్ళో కూర్చొని రమేష్ గారు ఈ మాటలు మాట్లాడితే నవ్వొస్తుంది సార్. మీరు IAS ఆఫీసర్ అనుకుంటా, పెద్దోళ్ళై ఉంటారు. ప్రభుత్వం అడ్డదారులు దొక్కితేనా కరెక్ట్ కాదండి. ఇది పేపర్ అడ్డదారులు దొక్కితే, ఈనాడు అడ్డమైన రాతలు రాస్తే, ఏబిఎన్ అడ్డమైన టెలికాస్ట్ చేస్తే, ఆంధ్రజ్యోతి అడ్డమైన రాతలు రాస్తే అప్పుడు ప్రజలు బుద్ధి చెప్తారు రమేష్ గారు. మీరు చెప్పక్కర్లే, ప్రభుత్వం అడ్డదారులు ఉంటే ఆ ప్రభుత్వాల్లోనే మీరు బతికారు. మీరు ఎంత నిజాయితీ పరులంటే ఎప్పుడైతే మీరు ఈనాడు ముందు కూర్చొని మాట్లాడారో ఈ మాటలో అప్పుడే తెలిసిపోయింది సార్ మీ నిజాయితీ ఏంటో. రామోజీరావు గారు మంచోడా? ఎంత గొప్పగా చెబుతున్నారు సార్. రామోజీరావు గారి దగ్గర కూర్చొని ఏది ఒక బ్రోకర్ దగ్గర, ఈనాడు అనేది రామోజీరావుది, అది వాడొక బ్రోకర్. బ్రోకర్ దగ్గర సాక్ష్యం ఉంది, కోర్టులో ఎలాగైనా నేను రెడీ.